లవ్ జిహాద్ కు యువ హీరోయిన్ బలైంది. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో స్థిరపడుతున్న తునీషా శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్తో ప్రేమలో ఉన్న తునీషా శర్మ ఇటీవల గర్భిణీ అని తెలిసింది. అంతేకాదు, షిజన్ మహమ్మద్ ఖాన్ చేతిలో మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన తునీషా శర్మ గత 15 రోజుల నుంచి డిప్రెషన్లోకి వెళ్ళింది. ఈ క్రమంలో డిసెంబర్ 24 షూటింగ్ బ్రేక్ సందర్భంగా మేకప్ మాన్లోకి వెళ్ళిన తునీషా ఆ తర్వాత విగతజీవిగా కనిపించింది. షూటింగ్ సెట్స్లో తన మేకప్ తాలూకా ఫోటో వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కాసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం. తునీషా శర్మ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన పోలీసులు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. देखो यहाँ पे अली बाबा सीरियल ये चल रहा है, उसमें वो सीरियल में काम करने वाले तुनिशा शर्मा, इसने आज उनके सेटअप पे जो काम सीरियल का काम चल रहा था वहाँ पे सुसाइड कर लिया है. हैंगिंग मतलब ये हैंगिंग कर लिया है, और उसमें उसकी माँ की यहाँ पे आने के बाद उसने माँ ने कंप्लेन दी है, तो उसके ऊपर పోలీస్ గునా దాఖలు కర్ రహే ఔర్ ఆగే కీ తహకీకాత్ కర్ రహే. అయితే ఆమె మృతదేహాన్ని సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్ మేకప్ రూమ్ లో కనుగొనడం, పైగా ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో ఇది కేవలం ఆత్మహత్య కాదని, దీని వెనుక లవ్ జిహాద్ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ సైతం ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని వ్యాఖ్యానించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారని తెలిపిన గిరీష్ మహాజన్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో లవ్ జిహాద్ ఘటనలను అరికట్టేందుకు చట్టం తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. अभी अभी बात सामने है कि तनिष्का शर्मा की जो मौत है वो लव जिहाद का ही एक मसला है. मुझे लगता है इसकी पूरी जांच होनी चाहिए, जांच चल भी रही है. क्या आने वाले वक्त दिन पर दिन हम लोग देख रहे हैं कि ये इससे जो मामले हैं वो बढ़ रहे हैं. मुझे लगता है इसीलिए इसके खिलाफ सख्त से सख्त कानून लाना चाहिए, और हम उसके ऊपर विचार कर रहे हैं. తునీషా శర్మ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతడికి 4 రోజుల పోలీసు రిమాండ్ విధించింది. ఈ కేసులో షీజన్ మహమ్మద్ ఖాన్ అక్కని కూడా పోలీసులు విచారించారు. జోధా అక్బర్ అనే టెలివిజన్ షోలో షీజన్ మహమ్మద్ ఖాన్ అక్బర్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం తునీషా శర్మతో కలిసి అలీబాబా దస్తాన్ ఈ కాబూల్ లో నటిస్తున్నాడు. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.